అన్నిటికంటే ముఖ్యంగా నేను ఒక ఆలోచన నాకు వచ్చింది. ఏమిట్రా, ఇవాళ పార్లమెంట్ ఏదైనా బిల్లు పాస్ చేసిండ్రా, ప్రతి ఒక్కడు ఇంట్లో డబ్బు పెట్టుకోవద్దు, ప్రతి ఒక్కడు బ్యాంకులో జమ చేయాలి. ఇది ఎక్కడ చార్మినార్ బ్యాంకు ముంచిపేసింది, రేపు ఏ బ్యాంకు ముందుకుతుందో తెలియదు. నా ఉద్దేశంలో ఇవాళ నాకు అనిపిస్తుంది ఏంటంటే, పెద్ద పెద్ద కోటీశ్వర్లు కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి సుజనా చౌదరి, లగడపాటి రాజగోపాల్, అదేవిధంగా విజయ మల్లయ్య, వీళ్ళందరూ కూడా కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని బ్యాంకుకు మొండి వైఖరి చేశారు. బ్యాంకులో డబ్బులు లేవు, మనమంతా వెయ్యాలి. ఇక వాళ్ళు మళ్ళా పెద్ద పెద్ద కార్పొరేట్కు డబ్బులు ఇవ్వాలని ఆలోచన కలిగింది. ఇది అసలు డ్రామా కనుక దీని మీద ప్రజలకు చెప్పే బాధ్యత మా పైన ఉన్నది. నిజంగా నేను ఆలోచన చేస్తున్నా, ఎందుకు పెట్టాలండి బ్యాంకులో? బ్యాంకులో పెడితే వాడు ఇచ్చినంత తీసుకోవాలనా నా డబ్బు? ఈనాడు రైతు కష్టం చేసి పంట పండించి రైస్ మిల్లు దగ్గర పోయితే వాడు చెక్ ఇస్తే, ఆ చెక్ లోపలేస్తే వాడు 2,000 తీసుకో, 4,000 తీసుకో, బిచ్చమిస్తున్నారా మీరు? నా ఉద్దేశంలో తప్పనిసరిగా బ్యాంకులు ఎందుకు పెట్టాలని నేను అడుగుతున్నా. ఏసీ సెక్రటరీ, ఏమిటి అవినీతి?